టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా నరసరాపేటకి సంబంధించినటువంటి అంశంలో రీసెంట్గా వివాదాస్పదంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే ఆ పర్యటనలో హీట్ పెరిగిపోయింది ఇప్పుడు అయితే నరసరావుపేటలో గురైనటువంటి ముప్పాళ్ళ మండలం గోళ్లపాడకు చెందినటువంటి డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు ఆయన వచ్చారు వచ్చే ప్రయత్నం చేశారు అనూష పుట్టినరోజుని ఆమె ఇంట్లోనూ స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టే కార్యక్రమంలో లోకేష్ పాల్గొని ప్రభుత్వం తీరు మీద నిరసన తెలిపేలా కార్యక్రమాన్ని రూపొందించారు ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్ డిఏజజీ త్రివిక్రమ వర్మ తెలిపారు కోవిడ్ నిబంధనలతో పాటు శాంతి భద్రతను విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకి అనుమతి ఇవ్వట్లేదన్నారు మహిళల మీద జరిగేటువంటి నేరాలని రాజకీయం చేయొద్దని రమ్యకేష్ విషయంలో ఇదే విధంగా రాజకీయం చేశారని అన్నారు ఫిబ్రవరిలో అనూష హత్యకు గురైతే ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వస్తూ ఉండడం రాజకీయం కోసమే అన్నారు బాధితులకి అండగా నారా లోకేష్ ఆందోళన చేస్తుంటే భయం ఎందుకని టీడీపీ నేతలు మరోపక్క ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దిశ చట్టం ప్రతులను తగలపెట్టిన లోకేష్ టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు దేశాన్ని దోచినటువంటి నేనైతే జైలుకు వెళ్ళలేదన్నారు ఆయన నా మీద పెట్టినటువంటి ఐదారు కేసులల్లా ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ నూట యాభై ఒకటి నోటీసు ట్రాఫిక్కి అంతరాయం కోవిడ్ ఉల్లంఘన అని ఆయన తెలిపారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఐదు వందల పదిహేడు మంది మహిళల మీద దాడులు అఘాయిత్యాలు హత్యలు జరిగాయన్నారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఐదు వందల పదిహేడు కుటుంబాలకు అండగా ఉండి తీరతామని ఆయన స్పష్టం చేశారు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పినటువంటి జగన్ ఎక్కడా అంటూ ఆయన నిలదీశారు జగన్ ఇంట్లో ఇలాంటి ఘటనలు జరిగితే స్పందించరా అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు లేని దిశ చట్టం వల్ల హత్య చేసిన నేరస్తులకి ఇరవై ఒక్క రోజుల్లో బెయిల్ వస్తుందని నిర్భయ చట్టం ప్రకారం కేసులు పెట్టి ఉంటే బెయిల్ వచ్చేది కూడా కాదన్నారు అయితే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని జగన్ రాజకీయాలు చేసినట్లు తానేమీ చేయట్లేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి